అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండపేట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నూతన జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. మండపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్దుల సుబ్బారావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు రావడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పళ్లు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధి పథంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అని మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల పార్టీ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. సందర్భంగా ఆవిష్కరణ సందర్భంగా పెద్దలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక పండగ కింద జరుపుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గ్రామంలో మరి రైతు భరోసా కేంద్రాలు కానీ ఎన్నిటికి కూడా ఎన్ఆర్సీ నుంచి డబ్బులు ఎత్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఈవేళ వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం పేర్లు చెప్పుకుని ఈవేళ తప్పు దారి పట్టిస్తున్నారు. గృహ నిర్మాణ పథకం మరి జగన్ అన్న కాలనీ అని పెడుతున్నారు. జగన్ అన్న కాలనీకి నువ్వు ఏమిచ్చావయ్యా? 60 వేల రూపాయలు నువ్వు చేసి తల ఇచ్చావు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఫుల్ సబ్సిడీతో 180,000 రూపాయలు ఇచ్చాం. ఈవేళ మరి అది రోడ్లు కావాలన్నా డంపింగ్ ఆర్డ్ కింద కావాలన్నా మట్టి తోడు కప్పెట్టాలన్నా ఎన్ఆర్సీ నుంచి డబ్బులు ఎత్తున్నారే. వాళ్ళకి కులాలు కావాలంటే జలజీవన పథకం నుంచి కులాలు ఎత్తున్నారే. కరెంటు కావాలంటే దీనదాయన ఉపాధ్యాయ పావర్ నుంచి కరెంటు ఇస్తున్నారే. నువ్వేమిచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఈవేళ ఇసుక ఎవరికి అందుబాటులో లేకుండా చేసిన ఘనత మీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే 2024 నాటికల్లా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అందరికీ కూడా ఇసుకను అందుబాటులో ఉండేలాగా చేస్తుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.